గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విజయలక్ష్మి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే ఈవి ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దామండి ఈరోజు మరికొన్ని చిట్కాలతో మీ ముందుకు వచ్చాను మొదటి చిట్కాను చూసేద్దామండి గ్యాస్ లైటర్స్ ఉంటాయి కదా అవి తుప్పు పడుతూ ఉంటే ఒక్కొక్కసారి ఆ తుప్పు మరకల్ని ఈజీగా వదిలించడానికి ఒక పనికిరాని బ్రష్ తీసుకొని టూత్పేస్ట్ ఉంటుంది కదా మీరు ఏ టూత్ పేస్ట్ యూస్ చేస్తే ఆ పేస్ట్ తీసుకొని చక్కగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్లై చేసేయండి అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం వాటర్ స్ప్రే చేయండి వాటర్ స్ప్రే చేసేసి దాన్ని చక్కగా మొ మొత్తము బాగా రబ్ చేయండి బాగా బ్రష్తో కనుక రుద్దేస్తే ఆ తుప్పు మరకలు అనేవి ఈజీగా పోతాయండి తర్వాత ఒక క్లాత్తో కానీ లేదు అంటే ఒక టిష్యూతో కానీ తుడిచేసేయండి చూస్తే చాలా కొత్త దానిలాగా కనిపిస్తుంది ఈజీగా తుప్పు మరకలు అనేవి పోతాయి అండి అయితే గ్యాస్ లైటర్ అనే కాదు మనం యూజ్ చేస్తే రోజు గిన్నెల స్టాండ్స్ కన్నా అవి ఉంటాయి కదా వాటికి కూడా ఏదైనా తుప్పు మరకలు పడితే ఇలాగ ట్రై చేస్తే తప్పకుండా వదిలిపోతాయండి సో అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ టిప్ చూసేద్దామండి సో మనకి సాక్స్లు పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ లూజ్ అయిపోయినాయి అని పడేస్తూ ఉంటాం కదండీ దాంతో టూ టిప్స్ చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి ఒక హాఫ్ సాక్స్ని కట్ చేసేస్తున్నాను హాఫ్ సాక్స్ కట్ చేసి దాంట్లోకి నేను మన ఇప్పుడు సోప్ కానీ ఫేస్ సోప్ కానీ లేదు బట్టలు సోపులు కానీ చిన్న చిన్న ముక్కలు అయిపోయి ఉంటాయి కదండీ ఆ ముక్కల్ని కనుక వేస్ట్ చేయకుండా మనం ఈ సాక్స్లో వేసేసుకొని చక్కగా బ్యాండ్ వేసేసామనుకోండి అవి మనకి ఫేస్ సోప్ అయితే మనకి బాడీ సోప్స్ అయితే చక్కగా హ్యాండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ దగ్గర అది బాగా పనిచేస్తాయండి లేదు బట్టల సోప్ అనుకోండి చక్కగా బట్టలు దానికి కానీ ఏదైనా చిన్న చిన్న కచ్ప్స్ అలాగా పిండడానికి కానీ బాగా రబ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ముక్కలు అనేవి చేతితో పట్టుకోవడానికి జారిపోతూ ఉంటాయి కదా ఇలాగ చేసుకుంటే మనకి కొన్ని రోజులు అనేది వస్తుంది కదండి ముక్కలు వేస్ట్ చేయకుండా సో నెక్స్ట్ సాక్స్తో వచ్చేసరికి సాక్స్ని మధ్యలో కట్ చేసేస్తున్నాను అండి కొంచెం వెడల్పుగా చేసుకొని దాంట్లోకి కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను కల్లుపు వేసేసి దాంట్లో ఎసెన్సియల్ యూకలిప్టస్ ఆయిల్ ఉందండి నా దగ్గర సో యూకలిప్టస్ ఆయిల్ ఏంటి అని అంటే పిల్లలకి దగ్గు కానీ జలుబు కానీ ఇలాంటి తొందరగా రాకుండా చేస్తుందండి వచ్చినా కూడా చాలా రిలీఫ్ వస్తుంది మనం బట్టల పైన యూకలిప్టస్ ఆయిల్ అనేది ఒక టూ డ్రాప్స్ వేసినా కూడా పిల్లలకి ఆ స్మెల్ అనేది దగ్గు జలుబుకి చాలా బాగా వర్క్ చేస్తుంది ఇక్కడ ఈ కల్లుపులో నేను ఒక టూ త్రీ డ్రాప్స్ వేసేసానండి దాన్ని చక్కగా బ్యాండ్తో టైట్ చేసేసి పిల్లల బట్టలు కానీ ఎక్కడైనా సరే అట్లా పెట్టేస్తే ఆ స్మెల్కి మీకు కబ్బోర్డ్స్లో కూడా చక్కగా ఒక రిఫ్రెష్మెంట్ ఫీల్ అని ఉంటుంది లేదు అని అంటే ఆ స్మెల్ కూడా మీకు పిల్లలకి బట్టలకి మంచి స్మెల్ వస్తుందండి జలుబు దగ్గు అనేది రాకుండా ఉంటాయి సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఈ బెల్ట్ అనేది మనకి ఎంత ఫోల్డ్ చేసినా కూడా అలాగా విడిపోయి ఇబ్బందిగా ఉంటుంది కదా ఎక్కడైనా పెట్టినా కూడా పొరపాటున పడిపోతే పొద్దు ఆకులు ఫోల్డ్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా లోపలికి అట్లాగ లింక్ ఉంటుంది కదా అలా ఫోల్డ్ చేసేసి పెట్టేసేయండి చాలా ఈజీగా స్టిక్కీగా ఉంటుంది మనకి ఎట్లా పడిపోయినా ఎలా పైన కింద వేసినా కూడా అది ఊడిపోయి బయటకు అనేది రాదండి ఒకవేళ కబ్బోర్డ్లో నుంచి కిందికి జారినా కూడా అది ఊడిపోకుండా ఉంటుందండి ఇబ్బంది అనేది ఉండదు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ట్యాప్స్ క్లీనింగ్ చేశానండి క్లీన్ చేశాను సో ఫస్ట్ చూసారే ఎలా ఉందో సో నెక్స్ట్ చూసారే ఎంత క్లీన్ అయిపోయినాయో సగం పైన బాగా క్లీన్ అయిపోయినాయండి ఉప్పు మరకలండి మొత్తం మొత్తం సాల్ట్ వాటర్ పట్టేసి అలా అయిపోయినాయి ట్యాప్లు సో రెండు స్పూన్లు నేను మెత్తటూపు యాడ్ చేశాను దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేశాను తర్వాత వచ్చేసరికి కొంచెం బట్టల సోప్ ఉంటుంది కదా పౌడరు బట్టల పౌడర్ డిటర్జెంట్ పౌడర్ వేశాను మీరు ఆ పౌడర్ ప్లేస్లో లిక్విడ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అది కొంచెం వాటర్లో కలిపేసేసుకొని ఫస్ట్ నేను ట్యాప్స్కి బాగా పట్టించేశానండి ఇక్కడ కూడా ఏదైనా పనికిరాని బ్రష్ ఉంటే తీసుకోండి తీసుకొని అట్లా ట్యాప్లకి బాగా రబ్ చేసేసారనమాట అట్లా చేసేసి ఒక టెన్ మినిట్స్ అయినా సరే వదిలేసేయండి ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మీరు బాగా బ్రష్తో కానీ లేదు స్టీల్ స్క్రబ్బర్ ఒకటి ఉంటుంది కదా స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దేసేయండి చాలా బాగా పోతాయి ఇక్కడ బాగా చూడండి ఎంత పట్టేసిందో అదంతా ఏం చేస్తున్నానంటే చాకుతో రుద్దేస్తున్నాను అది అసలు మామూలుగా స్టీల్ స్క్రబ్బర్తో కూడా రావట్లేదు అందుకని చెప్పేసి దాన్ని మొత్తాన్ని బాగా చాకుతో ఇట్లాగా లేపేస్తుంటే పెచ్చులు పెచ్చులుగా ఊడేసి వస్తుందండి సో బాగా పనిచేసిందనమాట ఆ బేకింగ్ పౌడర్ అదంతా అప్లై చేసేసరికి ఈజీగా వదిలిపోతుంది ఎప్పుడైనా కూడా వాటర్ మార్కలు అనేవి తొందరగా పోవండి ఇలాగా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని పట్టించేస్తే కొంచెం సేపు ఈజీగా పోతుంది తర్వాత నేను ఇంకా వాష్ చేసేసాను అనమాట ఫస్ట్కి సెకండ్కి చాలా బాగా పోయిందండి ఈజీగా వదిలిపోయిందనమాట ఇంకా కొంచెం ఉంటే బ్రష్తోనే క్లీన్ చేసేస్తున్నాను సో చూడండి ఎంత బాగా క్లీన్ అయినాయో మనకి ఆ లిక్విడ్ ఒకటి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా సరే పది రోజులకి ఇరవై రోజులకి మధ్య మధ్యలో చేసుకుంటూ ఉంటే ఎక్కువ శ్రమ పీయదు అలా వదిలేస్తే ఒకటేసారి క్లీన్ చేయాలన్నా కూడా అది మనం ఒకటేసారి క్లీన్ చేయలేము అది చేసినా కూడా పోదు కూడా కొంచెం కొంచెంగా చేసుకుంటేనే పోద్ది అది రోజు అనేది అట్లాగా మనం క్లీన్ చేసేసుకుంటే ఎక్కువ అనేది దానికి ఉప్పు ఉప్పు నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు అలా ఉప్పు ఎక్కువ పట్టేసి ట్యాపులు పాడైపోతాయండి వాటర్ కూడా సరిగా రావు ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మనం ప్రిపేర్ చేసుకొని ట్యాప్లు కూడా ఎక్కువ పాడైపోకుండా ఉంటాయి మనకు కూడా ఎక్కువ శ్రమ లేకుండా ఉంటాయి ఫస్ట్కి తర్వాతకి చూడండి ఎంత తేడానో మరి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాబా Bye. Have a nice day to all.